తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ వచ్చింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు అమిత్ షాతో భేటీలో రాష్ట్రంలో కార్యక్రమాలు నేతల మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు విక్రమ్ చెప్పండి సో బీజేపీ నేతలకు రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అక్కడ కలవాలని పిలుపు వచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతోంది పరిణామాలు ఎటుగా ఉండబోతున్నాయి పార్టీ కార్యక్రమాలు నేతల మధ్య సమన్వయం ప్రధాన కనిపిస్తోంది ఏంటి హరి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు సైలెంట్గా స్తబ్దుగా ఉన్న బీజేపీ నేతలతో సమావేశమయ్యారు బీజేపీలో ఉన్న అసమ్మతి నేతలతో కూడా ప్రత్యేకంగా సునీల్ బన్సాల్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఈ సా ఈ నివేదిక పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేశారు పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా పార్టీ అధికారంలో రావడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక నివేదికను కూడా సునీల్ బన్సాల్ సిద్ధం చేశారు ఆ నివేదికను రేపు అమిత్ షాకు అందజేయబోతున్నారు ఆ నివేదిక ఆధారంగానే సమావేశం జరగనున్నట్లు సమాచారం అందుతుంది ఈ సమావేశానికి బి బీజేపీ కీలక నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ఈటెల రాజేందర్ డికే అరుణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక నేతలు కోర్టీ కోర్ టీంలో ఉన్న నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు సమావేశంలో పార్టీ కార్యక్రమాలు అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్న దానిపై ఆసక్తికరమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై కొంత వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందా ఉండదా అన్న దానిపై కూడా అమిత్ షా క్లారిటీ అవకాశం ఉంది నేతల మధ్య పని విభజన లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి పని విభజన నేతలకు పని విభజన ఏ విధంగా చేయాలి ఎవరెవరు ఏ ఏ పని చేయాలి అన్న దానిపై అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఎత్తుగడలు అవలంబించాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా సునీల్ బన్సల్ కు సంబంధించి సునీల్ బన్సల్ వేదికలో ఏ అంశాలు పొందుపరిచారు సైలెంట్గా ఉన్న నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావును కూడా సైలెంట్గా కే బన్సల్ కలవడం జరిగింది అదేవిధంగా సంఘ్ పరివార్తో టచ్లో ఉన్న ఇతర కే ఇతర పార్టీలో ఉన్న నేతలను కూడా సునీల్ బన్సల్ కలవడం జరిగింది ఈ నేపథ్యంలో పార్టీ చేరికలకు సంబంధించి కూడా ఒక కీలకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది కే ఈ బీటెల్ రాజేందర్ ఇటీవల చేసిన స్టేట్మెంట్స్ మీద కూడా చూసుకోవచ్చు చేరికల కమిటీ ఎందుకు అన్న ప్రశ్న చేసిన సందర్భంలో ఈ ఈ అంశం మీద కూడా అమిత్ షా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది హరి ఓకే విక్రమ్ థ్యాంక్స్ ఫర్ దిన్ పుట్స్